ఇలా వాడితే ముఖంపై నల్ల మచ్చలు పోతాయి. పెరుగు ప్రతి ఇంట్లో ఉంటుంది. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ట్యాన్ నల్లని మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతేకాకుండా పెరుగు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. ఇప్పుడు పెరుగుతో ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. ఇలా చేయాలి. 1 స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖం మెడ మీద పట్టించి అరగంట అయ్యాక సాధారణమైన నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు 1 నెల పాటు చేస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడిని తీసుకుని పెరుగు కలిపి మెత్తని పేస్ట్లా చేయాలి. దీనిని ముఖానికి మెడకు బాగా పట్టించి అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు తొలగిపోతాయి. 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగుకు 2 టేబుల్ స్పూన్ల తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాలు మర్దనా చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. 1 చిన్న అరటిపండు ముక్కను తీసుకొని గుజ్జుగా చేయండి. దీనిని 1 స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ ముఖం మీద ట్యాన్ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.